ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభ ఓటింగ్ లో నెగ్గాలని విశాఖలో కాంగ్రెస్ నేతలు పూజలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో ఆమోదం పొందాలి, ఖచ్చితంగా అన్ని పార్టీలు మద్దతు తెలియజేయాలంటూ విశాఖపట్నంలో అన్ని పార్టీల శ్రేణులతో పాటుగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలి. అలాగే దేవుడి కృప కటాక్షాలు కూడా ఈ బిల్లుకు ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి పాటుపడాలి అన్న ఒక ప్రధానమైన డిమాండ్తో సంపత్ వినాయకుడి గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. ఒకవైపు ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు రామారావు గారు చెప్పిన మీ డిమాండ్ ప్రత్యేక హోదా బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీ పక్షాలు కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ప్రత్యేక హోదా అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేమందరం తెలియజేస్తున్నాం. అన్ని రాజకీయ పక్ష పార్టీలు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఎవరు కూడా వ్యతిరేకించకుండా కూడా పార్లమెంట్ లో పెట్టే ప్రత్యేక బిల్లుకి మద్దతు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని వినాయకుడిని కోరుతున్నాం మేమందరం. మొత్తంగా అన్ని విఘ్నాలను తొలగించే వినాయకుడు సంపత్ వినాయకుడు గుడి ఇక్కడ ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొందాలి. రాజ్యసభలో పూర్తి స్థాయి మెగాటి అన్ని పార్టీలు కూడా అంగీకరించాలన్న డిమాండ్ చేస్తున్నారు జెటి రామారావు. ఇది ఒక ప్యాకేజీకి సంబంధించిన అంశం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా మీరు ఎలా చూస్తారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్లమెంట్ లో ప్రత్యేక చర్చరాజు నేపథ్యంలో కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మిగతా రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి బీజేపీ వాళ్ళు వెనక్కి పోతా ఉన్నారు, అది కూడా సమంజసం కాదు. తెలుగు వాళ్ళ సమస్యది ప్రత్యేక హోదా సాధించుకుని రావాలి తప్ప బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా బిల్లుకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు పదవులు కూడా రాజీనామా చేయాలి. అలాగే ఈ బిల్లుని చట్టబద్ధం చేసే విధంగా ప్రయత్నం చేయాలన్నదే మా డిమాండ్. ఒకసారి ఢిల్లీ నుంచి పట్టు చేస్తే ఎవరైనా వస్తే వాళ్ళ విశాఖలో తిరగనేమో అడుగడుగుదా కూడా అడ్డుకుంటాం. ఇది ఒక ప్రత్యేక హోదా డిమాండ్తో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన, ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇది ఒక అభివృద్ధి నినాదం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెడుతున్నారో దానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలన్న డిమాండ్ స్పష్టంగా వినిపిస్తోంది. అలాగే విద్యార్థి సంఘాలు వివిధ వేదికల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాయి, ఖచ్చితంగా బిల్లుకు మద్దతు ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక్కడ చూడొచ్చు విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్యూ విద్యార్థి సంఘం కానీ లేదా ఇతర విద్యార్థి సంఘాలని కూడా పెద్ద ఎత్తున ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా ప్రత్యేక హోదా అయితే ఇచ్చి తీరాలి. అందు ఆ దిశగా ఏదైతే కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెడుతున్న బిల్లు ఉందో ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చి తీరాలని డిమాండ్ ఉంది. చెప్పండి విద్యార్థి సంఘాలుగా మీరేం డిమాండ్ చేస్తాము? ఈ ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అని కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. దీనికి ప్రజల మద్దతు కూడా బాగా ఉంది. మేము కోరేది ఒకటే, అన్ని పార్టీల్ని ఈ బిల్లుకి మద్దతు తెలపాలని కోరుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ తెలియజేసి ఉన్నాయో వాళ్ళు కూడా చిత్తశుద్ధితో దీనికి మద్దతు తెలపాలని కోరుతూ మన హరిబాబు గారు ఉన్నారు విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు 2 నాలుగుల ధోరణితో నిన్న ఈ బిల్లును అడ్డుకుంటాం, ఈ బిల్లును ప్రవేశపెట్టినాము అని చెప్పి అన్నారు. అది వద్దు, చిత్తశుద్ధితో వచ్చి ముందుకొచ్చి ఈ ప్రత్యేక హోదాన్ని మద్దతు తెలపాలని కోరుతూ ఈవేళ విశాఖపట్నంలో ఉన్న యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే ప్రైవేట్ బిల్లు ఉందో ప్రైవేట్ బిల్లుకు ఖచ్చితంగా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలి, అనవసరమైన రాజకీయాలను రాష్ట్ర అభివృద్ధితో ముడిపెట్టవద్దు అన్న ఒక స్పష్టమైన డిమాండ్ అయితే విశాఖలో ఉన్న ప్రజా సంఘాలు లేదా విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీల నేతలు కానీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక సంపత్ వినాయకుడి గుడి దగ్గర అందరూ కూడా ఈ బిల్లుకు విఘ్నాలు తొలగిపోవాలి, ఖచ్చితంగా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలి అన్న ఒక అది దేవుణ్ణి మొక్కుకుంటున్న వాతావరణం కూడా మనకు విశాఖలో కనిపిస్తుంది. కెమెరామెన్ హరితో రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.